Hey guys! Hi! Gutupattaruga? Welcome back again. ఎప్పుడు ఇంట్లో చూపిస్తుంది, ఇంటి లోపల చూపిస్తుంది, ఇంటి బయట చూపిస్తుంది అనుకుంటున్నారా? కాదు కాదు, ఇవాళ మనం బయటికి వెళ్తున్నాం. ఓకేనా? దానికన్నా ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మై నందూస్ వరల్డ్ ని బయలుదేరదామా? యా బయలుదేరదాం. హాయ్, ఇప్పుడు మన కార్లో స్టార్ట్ అయ్యాం. ఎక్కడ స్ట్రాబెరీ ఫామ్ కానీ అనుకుంటా చెప్పేశాను కదా మీకు, సారీ, ఏ సర్ప్రైజ్ అని చెప్పాలనుకోలేదు, బట్ ఓకేలే. ఎక్కడికి వెళ్తున్నావు తెలిసిపోయింది కదా. మనం ఆన్ ద వేలో ఉన్నాం. గ్లాసెస్ పెట్టుకున్నాను, కొత్త కొన్నట్టుంది కదా. నేను కూడా చాలా రోజులు అయింది, ఇప్పుడు లెన్స్ పెట్టుకుంటాను. ఇప్పుడు బయట లెన్స్ పెట్టుకుని వెళ్ళి చెయ్యో ఏదో ఒకటి కంట్లో పెట్టుకున్నాను అనుకోండి, ఇంకంతే లైఫ్ టర్న్ అయిపోద్ది. అందుకని చెప్పి బయటికి వెళ్ళినప్పుడు గ్లాసెస్ పెట్టుకుంటున్నాను. ఇంకా 5 మినిట్స్ పట్టుద్ది. ఎక్కడికి వెళ్తున్నావు బిట్టు? స్ట్రాబెరీ ఫామ్. కొత్త కదా, 4 మంత్స్ అయినట్టుంది కదా. అస్సలు కంప్లీట్ వరల్డ్ చేంజ్ అయిపోయింది. పిల్లలు కూడా కార్ ఎక్కి మేము 4 మంత్స్ అయింది. అస్సలు మెయిన్ డోర్ జస్ట్ వాకింగ్కే వాడాము. ఫస్ట్ టైం బయటకు వెళ్తున్నాం, బాగా ఎక్సైటింగ్. గైస్, యాక్చువల్లీ మేము ఇది అపాయింట్మెంట్లా బుక్ చేసాము. ఇంతకుముందు స్ట్రాబెరీ పికింగ్ అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు, కానీ ఇప్పుడు 4 డేస్ 1 వీక్ బిఫోర్ అపాయింట్మెంట్లా బుక్ చేసుకొని దెన్ వీ హ్యావ్ టు ప్లాన్ అనమాట. కాకపోతే మాకు ఓన్లీ 1/2 అవర్ స్లాట్ ఇచ్చారు. లెట్స్ సీ, 1/2 అవర్లో ఎన్ని దోసుకు వచ్చేయగలవో అన్ని దోసుకు వచ్చేస్తాం. పే చేస్తాంలేండి, అక్కడ వెయిట్ చూసి పే చేయించుకుంటారు. చూడాలి, చాలా రోజులైంది, ఈ వరల్డ్ కొత్తగా ఉంది. మీరు కూడా ఒకసారి చూడండి. మాలాంటి వాళ్ళు తప్పితే రోడ్డు మీద ఎక్కువ మంది ఎవరూ లేరు. ఎంత లాక్డౌన్ తీసేసినా కూడా పీపుల్ కొంచెం నార్మల్గానే ఉన్నారు ఇక్కడ. బాయ్ స్కేటింగ్ చూస్తున్నాడు కదా. ఇక్కడ ఏదో రోడ్ వర్క్స్ ఉన్నాయి. నేను మళ్ళీ ఐ విల్ కీప్ ఇన్ టచ్ విత్ యూ గైస్. బిట్టు, మన బిట్టు నీ టీం పేరేంటి? ఇది టీమ్స్ ప్లాన్ చేసాము. నేను, నా సన్ ఒక టీము, మధు అండ్ బిట్టు ఒక టీము. సో లెట్స్ సీ, మేము అక్కడ గేమ్ ప్లాన్ చేసాము. చూద్దాం వెదర్, అక్కడ సిచ్యువేషన్ కోఆపరేట్ చేస్తే గేమ్ చేయాలని. ఇది లైక్ కంట్రీ సైడ్ లైఫ్ లా ఉంది. పీపుల్ ఎవరు లేరు ఇక్కడ మాలాంటి వాళ్ళు తప్ప. ఓకే, ఫాలో మీ గైస్. వచ్చేసాం మనం. యా బిట్టు, ఇది కార్ పార్క్. లోపల కూడా ఇంకో కార్ పార్క్ ఉన్నట్టుంది. మేము ఫస్ట్ టైం ఈ కంట్రీలో రావటం. అమెరికాలో ఒకసారి టాంపాలో వెళ్ళాము, బట్ ఈ 15 ఇయర్స్లో ఇదే ఫస్ట్ టైం రావటము. ఇదే కంట్రీలో ఉంటాం కదలే అని చెప్పి వెళ్ళలేదు. ఇప్పుడు చివరికి ఈ టైంలో కోవిడ్ అయిపోయినాక వెళ్ళాల్సి వస్తుంది. ఎక్సైటింగ్ గైస్. ఓకే, లోపలికి వెళ్ళినాక మాట్లాడతామండి. ఇప్పుడు ఫామ్కి వెళ్ళబోతున్నాం. చూసారు కదా, గ్లౌజులు, మాస్కులు ఇవన్నీ వేసుకుంటే తప్పితే వెళ్ళలేము. సో మొత్తం రెడీగా ఉన్నాము అండ్ సిజర్స్ కూడా తీసుకెళ్తున్నాయి టచ్ చేయకుండా ఉండటానికి. పదండి, ఇంక లోపలికి వెళ్దాం. బాక్స్ తీసుకోవడానికి వచ్చాము. ఇక్కడ ఈ ఫాము కొంచెం అట్టాగే పాతగా ఉంటుంది. వీళ్ళు అంతా శానిటైజర్ అయ్యి పెట్టారు. ఈ బాక్స్ కావాలి మీకు? విగ్రహం ఉందా? పదండి, ఇదిగో హ్యాండ్. అవి వేరే తీసుకోండి. ఇలా మనం లోపలికి వెళ్తున్నాం. నింపుకున్నాను, నింపుకొని వచ్చేసి పే చేసేయండి. మనం రండి మరి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
అందరం దయ్యాల్లో ఉన్నాం కదా. మరి ఏం చేద్దాం, లైఫ్ మారిపోయిందండి. ఇక్కడ మార్కింగ్ పెట్టారు, దీన్ని ఫాలో అవ్వటం మనం. ఇది చాలా పీస్ఫుల్ గా హాయిగా ఉంది. మేము ఇంట్లో స్టార్ట్ అయ్యే ముందు సన్షైన్ ఉంది, బట్ మేము బయట లెగ్ పెట్టాం కదా క్లౌడీ మొదలైంది. రెయిన్ బడీలో బాస్కెట్ లో నింపేసుకుని వెళ్ళిపోవాలి. गेम स्टार्ट आलरेडी इंतक मुझे नैन ना सन्न टीम कूतर आगे फस्ट मेमिदर टीम स्टार्ट करेक्ट 10 मिनट्स टाइमर इन बैग्स पिछले अभी वील की 10 मिनट्स टाइम एवर विन वाले मोतम तीन लूज मे तिंटे चूस्त ओके ओके बनु टाइमर स्टार्ट टाइमर पेटावा चूप्चु रेडी మేము యాక్చువల్ గా ఈవినింగ్ లాస్ట్ స్లాట్ కు వచ్చాము, ఇంకా ఫ్యూ పీపుల్ లెఫ్ట్ ఉన్నారు, అందరూ అన్ని ఊర్స్ కెళ్ళిపోయారు, మిగతా అన్ని మేము ఊడ్చేయడానికి వచ్చేసాము. జంబో అంట కొట్టుకులు ఆడుతున్నారు వాళ్ళు. టైం చూడరా బాను, ఎప్పటికయ్యా నా బాక్స్ ఆర్గానిక్ స్ట్రాబెరీస్ పెట్టు, చేతులు కట్ చేయి మాకు. మనం వ్యూ చూద్దాం, వీళ్ళ ఏం చూస్తాం. ఇది యాక్చువల్గా చాలా చిన్న ఫామే, ఇదొక సెక్షను, పక్కది ఇంకో పార్ట్, అలా మొత్తం ఇవన్నీ అవే. అంటే ఇది ఒక చిన్న పార్ట్, ఇలా పార్ట్లుగా డివైడ్ చేశారు. మేము అదంతా వాక్ చేసుకుంటూ వచ్చాం, ఎండింగ్ దాకా ఉన్నాయి. మాకు ఇచ్చిన పార్ట్ ఇది, కొన్ని మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ అలా మూడు స్లాట్లతో మూడు ఇండివిజువల్ పార్ట్స్గా డివైడ్ చేశారు. సో అందరూ బాగా దిట్టంగా కోసుకెళ్ళిపోయారు. మేము లాస్ట్ వచ్చి మిగతా అన్ని ఎత్తుకెళ్ళిపోతున్నాం. అబ్బా ఇక్కడ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాము. ఒకళ్ళొక రోలో ఉన్నప్పుడు, వాళ్ళకి 1 మీటర్ డిస్టెన్స్కి వచ్చినప్పుడు మేము చేంజ్ అయిపోవాలి. ఇంతకుముందు ఈ రూల్స్ అన్నీ లేవు, ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఎంతో కొంత ఫ్రీడమ్ పోయింది కదా. సో ఎదురు బెదురు వచ్చేసరికి అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ వేరే ప్లేస్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనుషులు చూసి కదా అందరికీ భయం. నేను కూడా వేరే రూల్లోకి వెళ్తున్నాను. Step, each step can teach strawberry strategy.
బాల ఇట్స్ ఓకే లేరా, మనం ఇంకా మంచి పిక్ చేసుకుందాం. They are searching for strawberries. మా లాంటి పిచ్చోళ్ళు ఇంకా వస్తున్నట్టున్నారు ఈవినింగ్ టైంలో ఏరుకోవడానికి. టెన్ కాదు, ఇంకెన్ని మినిట్స్ ఉందిరా? ఇంకా 50 seconds ఉంది, మీరు ఎన్ని తీసుకుంటారో తీసుకొచ్చుకోండి. ఎంతసేపు ఉంది మనం? ఇంకేళ్ళకి ఇచ్చింది ఏనా? డబ్బా నింపేశారు. బిడ్డ ఎందుకే పాపం వాడి తొక్కేస్తున్నావు? ఎంతసేపు ఉంది? 15 seconds. Bittu, face touch cheek, amma. No. 10 seconds. 5 seconds. 8. 1 second. That's it. Ink yeah. Enough, guys. Two bits and we get. Wow. That's lot. Yeah. Matter, no? Timer better than no? Scissor is there. Your time. Make time. I put in the. బిడ్డ నేను అమ్మ వాళ్ళు ఛాలెంజ్ రికార్డ్ చేయాలి. ఓకేనా? ఇక చూద్దాం అమ్మ వాళ్ళు ఎన్ని పిక్ చేస్తారు. ఓకేనా? అబ్బా పై దాకుండా పిక్కులు పిక్కులుకా పిక్కులుకా అబ్బా లౌజ్ కట్టి బిట్టు చూడు వాళ్ళు ఎలా కట్ చేస్తున్నారు. మనం ఫాస్ట్ కట్ చేసాం, వాళ్ళు ఫాస్ట్ కట్ చేశారు. చెక్ చేయి. బిట్టు ఎవరు గెలుస్తారు వీరిని ఛాలెంజ్లో? ఎస్. వాట్ ఈస్ అవర్ టీమ్ నేమ్? ప్రిన్సెస్ టీమ్. ఎస్. మీ టైం అయిపోతుంది మీకు, మీరు మర్చిపోయారు. నేను ఇంకా ఏం మీరు రెడ్డి కొట్టలేదా? స్ట్రాబెర్రీ పచ్చిగా ఉంటే పుల్లగా ఉంటుంది. అక్కడ ఉన్నాయి రోజులు బన్ను పక్కన. మేము చెప్పంగా, మేము చెప్పాం. బిట్టు అది టూ హెవీ. ఎంతవరకు కోసారు? ఏంటి అలా పచ్చిగా వస్తున్నారు? మీరెంత టైం యూజ్ చేసుకుంటారు? బిట్టు మనం ఫాస్ట్ కట్ చేసాం, వాళ్ళు ఫాస్ట్ కట్ చేశారా? బిట్టు ఎస్. ప్రిన్సెస్ టీమ్ విన్ అవుతుందా? ఏ టీం పెట్టు మనం? ప్రిన్సెస్ ఏమేమి? మీరైతే రాంగ్ టీంతో ఛాలెంజ్ చేశారు. మీరెలా బిట్టు వాళ్ళని స్కేర్ చేస్తా టైం వేస్ట్ చేస్తున్నావు బిట్టు? మీరు ఇంత టైం ఉన్నప్పుడు చూసుకోలేదు ఏ రోజులో బాగున్నాయో?
టైం ఎంత? ఏం తెగెత్తికేస్తున్నారే? టైం అయిపోతుంది మీకు. ఇంకా 10 సెకండ్స్. 9 8 7 6 5. అయిపోయిందా? ఫైనల్లీ వి డిడ్ ఇట్. వెల్ లెట్స్ సీ హూ వన్. ఏది ఎన్ని కోసారు కౌంట్ చేసేవనా? ఇది స్ట్రాబెర్రీలు ఇవన్నీ ఆల్రెడీ అందరూ కోసేసుకొని ఫినిష్ అయిపోయినాయి. అందుకే వీటన్నిటిని ఇలా కట్ చేస్తున్నారు. మళ్ళీ ఇవి నెక్స్ట్ సమ్మర్కి మళ్ళీ గ్రో అవుతాయి. యాక్చువల్గా ఇవి ఇయర్ మొత్తం ఆల్మోస్ట్ గ్రో అవుతాయి, కానీ సమ్మర్లో ఇవి చాలా బాగుంటాయి. అలా కట్ చేసి పెడతారు, మళ్ళీ ఫ్రెష్గా వస్తాయి. ఎవ్రీ 4 ఇయర్స్ బాగా వస్తాయి, తర్వాత మళ్ళీ న్యూ వేస్తారు. అటు పక్క అటు సైడ్ ఉన్నాయి బ్లూబెర్రీ రాస్బెర్రీ ఫామ్స్ అంట. బట్ మేము రాస్బెర్రీ బ్లూబెర్రీ రెండూ తినము, ఇంట్లో ఎవరూ తినము, అందుకని ఓన్లీ ఇవే పిక్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇవి పే చేసి ఇంటికి వెళ్ళి అవన్నీ కౌంట్ చేసుకొని మీకు చెప్తాను ఎవరు విన్ అయ్యో చూద్దాం. చాలా పీస్ఫుల్గా బాగుంది కదా, ఫుల్గా నింపేసుకుందాం. ఇవాళ రెండు రోజులు లంచ్ డిన్నర్ ఇవాళంతా ఇంకా అదే. ఇది యాక్చువల్గా మేము ఫుల్గా లంచ్ తిని వచ్చాము, మా డిన్నర్ ఇది. పే చేసినాక ఇప్పుడు ఇంటికి వెళ్ళి కౌంట్ చేసి ఎవరు విన్ అయ్యారో మొత్తం విన్ అయిన టీమే తింటారు. హోప్ నాకు తెలిసి మేం కాదనుకుంటా, ఆ యూనికార్న్ టీం విన్ అయినట్టుంది, మా బిట్టు టీము. ఓకే పే చేయడానికి వెళ్ళారు. పే చేయడానికి వెళ్తున్నాం. వాళ్ళు వే చేసి ఈ బాక్స్ ఎంత వే దాన్ని బట్టి పే చేసుకుంటాం. అక్కడ లైన్ వెయిట్ చేస్తున్నారు. 2 మీటర్స్ ఆఫ్ డిస్టెన్స్ అంట. పే చేయడానికి వెళ్తున్నాము. కడుక్కొని తింటానికి ముందు కౌంట్ చేస్తాను. ఫస్ట్ బిట్టు టీం కౌంట్ చేస్తాను, యూనికార్న్ టీము. ఇప్పుడు మా కౌంట్ చేస్తున్నాము. మాది డ్రాగన్ డీ, నాది మా వాడి మా బంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 30 40లోనే ఉన్నారు మీరు. ఓ మై గాడ్. 36 37 39 40 41
Hey, సరిగ్గా కౌంట్ చేయండి. నో చీటింగ్ నో పీకింగ్ 44 45 చీటింగ్ 44 సో ఫైనల్లీ హూ విన్ బిట్టు టీమ్ విన్ అయింది. ఓకే గైస్, దిస్ టైమ్ మా స్ట్రాబెరీ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసినందుకు థాంక్యూ సో మచ్. వీటన్నిటిని బాగా సాల్ట్ పసుపు వేసి కడుక్కొని ఇవాళ తిన్నది అదే మొత్తం 4 అవర్స్ దీ వీటి మీద పడి తినేస్తాం. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంకోసారి మళ్ళీ నా నెక్స్ట్ ఛానల్ చూసేసరికి మీ అందరూ సబ్స్క్రైబ్ చేసి కనిపించాలి. ఓకేనా? ఇంకోసారి.